నా పేరు రామకృష్ణ, చారుపల్లి గ్రామం. మాకు 5 ఎకరాలు కౌలుకి తీసుకోండి. ఆ 5 ఎకరాలు పంట పెడతా అంటే దిగుబడి రాలేదు. మళ్ళా 3 ఎకరాలు కౌలుకి తీసుకున్నాను, అది నష్టపోయింది. మళ్ళా ఒకసారి వడిమరి నాటినా 2 ఎకరాలు, అది 15 మూటలు రాలింది. ఆ 15 మూటలకు 45,000 పెట్టుబడి వచ్చింది. 5 ఎకరాలు కౌలు తీసుకుంటే 1.5 లక్ష వచ్చింది. ఇట్లా వడ్డీకి వడ్డీ తెచ్చి పెట్టింటే అది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోతానట్లే అప్పులో లో రోజు ఉండి 3 రోజులు ఉండి సంవత్సరం ఉండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఉండే కూడా సోమతి దొరకల, టెన్షన్ ఎక్కువ అయిపోయింది సార్. నన్ను ఎవరు పట్టించుకుని లేరు అని మా భార్య కూడా చెప్పకుండా ఇట్లా బయనాలు లేకపోయి మందు తాగింది నిజం. తాగిన తర్వాత డాక్టర్లు బిర్న తెచ్చిన బట్టి సరిపోయింది, లేదంటే మన మనిషి కాదు. వాళ్ళు బతికిచ్చినారు. బతికిచ్చిన తర్వాత ఇంటికి వస్తే రెడ్ సమస్యలు వచ్చి నన్ను ధైర్యం చెప్పి నాకు 20 కేజీలు బియ్యము, 1000 రూపాయలు లెక్క, కూరగాయలు అన్నీ తీసిచ్చి తర్వాత దాన్ని తీసుకొని మేము జీవనం చేసుకున్నాం. జీవనం చేసుకున్న తర్వాత 10 రోజులకు మళ్ళా బానుజ మేడం వచ్చి, ఎందుకు ఈ పని చేసినావు రామకృష్ణ నువ్వు అని నన్ను అడిగింది మేడం. ఆ మేడం వచ్చేసి నీకు 10 రోజులు ఉండు, నీకు ఆవును పట్టిస్తామని చెప్పి 30,000 లెక్కిచ్చింది. 30,000 ఆవును పట్టుకొచ్చుకున్నాం. ఆ ఆవు పాలు పిండుకొని డైరీకి వేసుకొని మేము ఈ పొద్దు జీవనం చేసుకుంటున్నాం. రెడ్డి సమస్య ద్వారాతో మా భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నాం. వాళ్ళ ధన్యవాదాలు.